టీడీపీ నేతలకు అంగన్వాడీల షాక్. దెబ్బకు పరారైన తెలుగు తమ్ముళ్ళు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత కొంతకాలంగా అంగన్వాడీలు ఏపీ ప్రభుత్వంపై సమర శంఖాన్ని పూరించి పోరాటం చేస్తున్నారు. అంగన్వాడీల జీతాలు పెంచుతామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినా తాము వెనకడేది లేదని చెబుతున్న అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనలకు ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు మద్దతు తెలిపి వారి కోసం సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో అంగన్వాడీలకు మద్దతు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన ప్రయత్నం బెడుసుకొట్టింది. ఊహించని విధంగా అంగన్వాడీలు టీడీపీ నేతలకు ఝలక్ ఇచ్చారు. అమలాపురంలో టీఎన్టీయూసీ నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు తెలుగుదేశం పార్టీ నేతల మద్దతుతో అవసరం లేదని ముఖం మీద తేల్చి చెప్పారు. వారి మద్దతు తమకు అవసరం లేదని, గతంలో అంగన్వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించిన ఘనత మీదేనని, తిరగబడిన అంగన్వాడీ నాయకులు తమ పోరాటానికి తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం లేదని అన్నారు. అంగన్వాడీల రియాక్షన్కు నివ్వెరపోయిన టీఎన్టీయూసీ నేతలు వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కంగు తిన్న టీడీపీ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక 20 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకు గుర్తు చేస్తారంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అంగన్వాడీల విషయంలో తెలుగుదేశం పార్టీ తమ విధానాన్ని తెలియజేసిందని, న్యాయమైన డిమాండ్లను తాము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని అన్నారు.